Telangana Prabhutvam Lage, Andhra Pradesh Lokuda, Dalita Bandhu Pathakanni Amalu Cheyalantu, Dalita Sanghala Samiti Adhyakshudu S. Mali, Nellore Jilla Kavalilo, Dalita Karyakartalato Kalisi Dharna Nirvahincharu. Anantaram Spandana Karyakramamlo Kavali RDO Sinu Naiku Vinati Patram Andajesaru. మా తెలంగాణ లాగా మాకు ఇవ్వాలి ఇవ్వాలి దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుని మా దళితులకి తెలంగాణ ప్రాంతంలో ఏ విధంగా అయితే దళిత బంధువుని అమరపరుస్తున్నారో ఇక్కడ సంక్షేమ పథకాలని దాదాపు 10 లక్షల రూపాయలు ఏ దళితుడు అయితే వెనకబడి ఉన్నాడో ఆ దళితుడి యొక్క ఆర్థిక పరిస్థితిని పరిశీలించి వాళ్ళకి ఏ వనరులు అయితే ఇస్తే ఉపయోగపడుతుంది ఆ భూమి ఇస్తే ఉపయోగపడుతుందా రుణం ఇస్తే ఉపయోగపడుతుందా ఆ విధమైనటువంటి దళిత బంధువుని దాదాపు దేశవ్యాప్తంగా అమలు పరుస్తున్నారు ఇక్కడ దళితులు మాత్రం ఒక వర్గం తొక్కేసినందు వాళ్ళకి ఆలోచించే ఆలోచన లేకుండా పోవటం వల్ల ఈ విధమైనటువంటి దుర్మార్గం జరుగుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న దళిత బంధువు అనే పథకాన్ని మాకు కూడా ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలనేది మా పెదవైన కోరిక ఎందుకంటే మేము చాలా ఇప్పుడు రుణాలు ఇవ్వలేకపోవడం వల్ల బ్యాంకుల నుంచి ప్రత్యక్షంగా వీళ్ళకి బ్యాంకుల నుంచి దాదాపు 2.5 సంవత్సరం నుంచి రుణాలు ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు తండ్రి వ్యాపారస్తులని సంప్రదించి తండ్రిలోని ఊబిలో కూరుకుపోయి అప్పుల్లో వెళ్ళిపోయి దారుణమైన పరిస్థితులు మాలమాదిగలు యానాదులు ఏర్పడుతున్నాయి వీళ్ళు దుర్మార్గంగా చేస్తున్నారు ప్రభుత్వము ఏదంటే వాళ్ళకి మేము అమ్మఒడేస్తున్నాము తావడేస్తున్నాము ఈవడేస్తానని చెప్తున్నారు తప్ప 15,000 రూపాయలు అమ్మఒడితో ఎవడు అభివృద్ధి చెందుతారు చెప్పండి ఎంత దుర్మార్గం ఈ విషయం 10 లక్షలు ఇస్తున్నారు పక్కన ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తే గొర్రెలు మా గొర్రెలు ఈ గొర్రెలు ఆలోచన లేకుండా గొర్రెలు ఈ విధంగా ఆలోచన లేకపోవడం వల్ల మా దళితులు వెనకబడిపోతున్నారు ఆ గొర్రెలని కూడా నేను సమీకరించి మాకు కూడా ఆ తెలంగాణ ప్రాంతంలో కూడా ఏ విధంగా 10 లక్షలు రుణం ఇస్తున్నారు ప్రతి ఇంటికి మాకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇవ్వాలని ప్రతి దళితుడిని పైకి తీసుకురావాలని ఆ విధంగా ప్రభుత్వ లక్ష్యాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులను వీళ్ళు ఏ విధంగా మార్చుకొని ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అభివృద్ధి నిధులు అన్ని కూడా వీళ్ళందరూ కూడా వేరే పథకాలు మళ్లించుకొని మాకు అన్యాయం చేస్తున్నారు ఈ విధమైన దుర్మార్గం చేస్తున్నారు కాబట్టి మాకు నిధులు కాబట్టి అభివృద్ధి నిధులు అయినా మాకు దళిత బంధువుని ఆంధ్రాలో కూడా అమలు చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్ మా దళితులు ద్రోహులు మా ఆలోచన లేని వాళ్ళు ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఎవరంటే వాళ్ళు చెప్తే ఇనిపోయారా గొర్రెలు కాబట్టి మేము ఈ దుర్మార్గాన్ని తప్పకుండా మాకు దళితులకు రుణాలు ఇవ్వాలి దళిత 10 లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తుంటే జగనన్న గారు ఎగతాళి చేస్తున్నారు మమ్మల్ని ఎందుకంటే మాకు రుణ ఆర్థిక రంగంగా చేయకుండా ఇంత దుర్మార్గం చేయడం వల్ల మా పరిస్థితి గిరిజన దుర్మార్గంగా తయారైంది కాబట్టి దళితులకి గిరిజనులకి దళిత బంధువుని అమలు పరిచి ప్రతి కుటుంబానికి 10 లక్షలు కూడా ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలనే మా కోరిక తెలంగాణలోగా ఏడ కూడా గిరిజన దళిత బంధు అమలు పరచాలనేది ప్రధానమైన డిమాండ్ సార్ మాకు కూడా మన ఊరు మధ్యన ఎస్సీ కాలం పక్కన ఈ రైతు భరోసా కేంద్రం